మారుతి కంపెనీ కోసం ఆనాడు ఢిల్లీలో ఉన్నటువంటి మొత్తం పేదల ఇండ్లు కూలగొట్టిండు, అట్లనే పోయిండు. అంటే ఎప్పుడు కూడా పేదోళ్ళతో పెట్టుకున్నోడు పేదోళ్ళ కళ్ళల్లో నీళ్ళు చూసినోడు ఎప్పుడు వాడు వానికి మంచి జరగదు. ఇలా పోయే కాలం వచ్చినట్టుంది కాబట్టి ఇట్లా చేస్తున్నాడు. ఇలా హైదరాబాద్ మొత్తంలో నేను ఏ కలర్తో మాట్లాడినా, ఏ మంత్రితో మాట్లాడినా అట్లా నోటీసులు వచ్చినాయా మాకు తెలియదు అంటుంది తప్ప ఎవరు కూడా ఇలా ఇన్వాల్వ్ అవుతలేదు. ఇక ఆయన హైడ్రా కమిషనర్ అయితే మాకు ఎవరికి చెప్పాల్సిన అక్కర్లేదు, మేము నోటీసులు ఇవ్వాల్సిన అక్కర్లేదు, మేము ఎవరిదైనా కూలగొట్టే అధికారం ఉందని ఆయన అంటున్నాడు. ఇవాళ అంటే వాళ్ళకు ఎప్పుడు వస్తాను, శనివారం ఆదివారం ఎందుకు వస్తారు అంటే కోర్టుకు పోవద్దు, ఎవరు దిక్కుండద్దు వీళ్ళకు. అంటే వాళ్ళకు జడ్జిల మీద నమ్మకం లేదు, కోర్టుల మీద నమ్మకం లేదు, చట్టాల మీద నమ్మకం లేదు. ఎవడు అడగద్దు అనేటువంటి పద్ధతిలో, అంటే రాజుల కంటే నిజాం సర్కార్ కంటే కూడా దుర్మార్గుడు అయిపోయింది, ఇవాళ వాళ్ళు చెప్తున్న ప్రకారంగా తెలంగాణ దొంగరాత్రి వచ్చి ఇలా డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే మొత్తం హైదరాబాద్లో పేదోళ్ళు ఎవరైతే 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా రెక్కల కష్టాన్ని నమ్ముకొని కుటుంబాన్ని పోషించుకునేటువంటి వాళ్ళకు కంటి మీద కొనుక్కోలేకుండా చేస్తున్న ప్రభుత్వం ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వంగా చరిత్రకెక్కింది. ఆనాడేమో ఎన్నెన్నో చెప్పిండు, మా ఆడబిడ్డలారా మీకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పిండు, మీకు ఇంటి జాగాలు ఇస్తామని చెప్పిండు, సొంత ఇండ్లు కట్టిస్తామని చెప్పిండు, చదువుకున్నటువంటి ఆడపిల్లలు స్కూటీ కొనిస్తా అని చెప్పిండు, కూలీ చేసుకునే వాళ్ళు 40,000 రూపాయల వృత్తి ఇస్తా అని చెప్పిండు, పిల్లలకు నౌకలు ఇస్తా అని చెప్పిండు. ఈ మాటలు మాత్రం ఆనాడు ఆయన మాట్లాడిన మాటలు మళ్ళొకసారి మీరు సెల్ ఫోన్లలో చూడండి, ఇవాళ చేస్తున్న దుర్మార్గ పనులేందో మీరు ఒకసారి చూడండి. అంటే వీళ్ళ నైజం మనకి ఇప్పుడు అర్థమైపోయింది. వీళ్ళు మేకవన్యపురులు, ఆనాడు మన ముందుకు వచ్చినప్పుడు దండం పెట్టుకుంటా మొసలి కన్నీళ్ళు కాల్చుకుంటా పేదల కోసమే మేము వస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ అంటే పేదల కోసం ఉందని చెప్పి చెప్పిండు. ఇవాళ ఓటేసిన కర్మానికి, అధికారం ఇచ్చిన కర్మానికి ఇవాళ గింతమంది పేదల ఉసురు పోసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మొన్న నేను చెప్పిన పేదల కన్నీళ్ళలో కొట్టుకపోతా నా కొడుక అని చెప్పినాను. నీకు 50 ఏళ్ళ కోసం ఇవ్వలే కొడుక, నీకు నీ గవర్నమెంట్ 50 ఏళ్ళ కోసం రాలే, 40 ఏళ్ళ కోసం రాలే, నీకు ఇస్తే 2025 వరకు ఉండేది. ఇప్పటికే సంవత్సరం గడిచిపోయింది, సంవత్సర కాలంలో ఇచ్చిన మాట ఒక్కటి కూడా నిలుపుకోకుండా, ఇచ్చిన మాట ఒక్కటి కూడా అమలు చేయకుండా ఉల్టాను పేదల బతుకులలో మట్టి కొడుతున్నాను. ఇలా వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు చూసే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి డెఫినెట్గా నేను ఉన్నంత వరకు మీకోసం కొట్లాడతా. అవసరమైతే మొత్తం భారతీయ జనతా పార్టీ మొత్తం పార్టీ మీకు అండగా ఉంటుంది. నేనే వస్తా రామంతపూర్కి, నేనే వస్తా చైతన్యపూర్కి కొత్తపేటకు, నేనే వస్తా జొన్నగడ్డ. కాబట్టి ఇవాళ 40 రోజులు అవుతుంది, గెలిచిన సుఖం కూడా లేదు, గెలిచిన సంతోషం కూడా లేదు. రోజుకి ఇదే పని, అన్నా ఇక్కడ కొనగొడుతుండు, అన్నా ఇక్కడ నోటీసులు వచ్చినాయి, అన్నా ఇక్కడ పోలీసులు వచ్చినాయంటే నేను పోయి కాపలా కాల్చే పరిస్థితి. నేను ఎదుకు తిరుగుతున్నా వాడెదుకు. మొన్న అయితే నల్ల చెరువు అయితే పాపం ఆయన ఏమడిగింది నల్ల చెరువులో, అయ్యా మాది భూమి కాదు, మేము లీజ్ తీసుకున్నాం, పట్టా భూమి అని చెప్తే లీజ్ తీసుకున్నాం, 45-50 లక్షల రూపాయలు పెట్టి మేము అన్ని ఒక 20 ఏళ్ళు భార్యాభర్తలు పిల్లలంతా అక్కడ కష్టపడితే ఇది షెడ్ వేసుకున్నాం, మేము క్యాటరింగ్ చేసుకుని బతకటంలో ఒకవేళ కూల కొడతా అంటే కూల కొట్టుకో, మాకు 3 గంటల టైం, 3 గంటల సామాన్లు తీసుకుపోతామని చెప్పండి. ఒక ఆమె ఇక్కడ గగనపాల్లో నా కొడుకు క్యాన్సర్ ఉంది, నేను నీళ్ళ ప్యాకెట్లో అమ్ముకొని బతుకుతా, నాకు ఇది తప్ప నాకు మార్గం లేదు, నాకు ఎవరు లేరు, నేనే పెద్ద నా ఇంట్లో అని చెప్పి ప్రాధేయపడి కాళ్ళ మీద పడ్డప్పటికి కూడా కనికరించకుండా ఆమె మొత్తం పీకేసాడు. ఒక ఆయన అయితే నా కంపెనీ మిషన్లు చాలా కాస్ట్లీ మిషన్లు సార్, నేను ఒకవేళ నువ్వు టైం ఇవి నాకు 2 రోజుల టైం ఇది 3 రోజుల టైం ఇది తీసుకుంటా అంటే ఆ మిషన్ల మీద కూడా షెడ్లు కూలగొట్టింది సరిపోక మిషన్ల మీద కూడా డోజర్లకి తొక్కిచ్చి శత్రువులు ఎట్లయితే కసితో చేస్తారో గట్టడి పని చేసింది అంటే అందువల్లే అంటే ఇవాళ రేవంత్ రెడ్డికి ఓట్లేసి అధికారం కట్టబెట్టింది పేదల ఇల్లు కూల్చడానికి కాదు, పేదల కళ్ళలో మట్టి కొట్టడానికి కాదు, పేదల బతుకులు ఛిద్రం చేయడానికి కాదు, దౌర్జన్యం చేయడానికి కాదు. ఇవాళ దమ్ముంటే అనేక ఉన్నాయి, అవన్నీ చేసి పెట్టు.
ఇలా మీకు తెలుసా అమ్మ, దవాఖానలో పనిచేసేటువంటి చిన్న చిన్న స్టాఫ్ ఉంటే చూసినా, చిన్న ఉద్యోగులు స్వీపర్లు కావచ్చు, 6 నెలలు అయితే జీతాలు రాక, 6 నెలలు గవాలకు జీతాలు ఇచ్చే దమ్ము లేదు నీకు. నువ్వు జీతాలు లేవు. ఊళ్ళల్లో సర్పంచ్లుగా, ఊళ్ళల్లో వార్డు మెంబర్లుగా, ఊళ్ళల్లో ఎంపీటీసీ